విధానాన్ని ప్రకటించినప్పుడు ఈ 10 గ్రామాల్లో చాలా గ్రామాల రైతులు దాన్ని వ్యతిరేకించి భూములు ఇవ్వకుండా ఉండటం జరగటం, ఆనాటి ప్రభుత్వానికి కోఆపరేట్ చేయకపోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద కక్ష కట్టి ఆ గ్రామాల మీద కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకుని ఎవరైతే పూలింగ్ ఇవ్వలేదో ఆ గ్రామాల్లో భూములన్నింటినీ కూడా గ్రీన్ జోన్ అనో రిజర్వ్ జోన్ అనో లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ అనో రియల్ ఎస్టేట్కి ఉపయోగకరంగా ఉండని విధంగా మాస్టర్ ప్లాన్ నిర్ణయించడం మూలంగా ఆ గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4 కోట్లు ఉన్న ఎకరం ధర 2 కోట్లకు పడిపోయిన 1.5-2 కోట్లకు పడిపోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను అంతేకాకుండా ఈ 11 గ్రామాల్లో కూడా గ్రామ కంటాల్లో ఎఫ్ఎస్ఐ 1.4గా ఇచ్చి మిగతా భూముల్లో 2.4 ఎఫ్ఎస్ఐగా ప్రకటించడం మూలంగా ఈ 29 గ్రామాల్లో గ్రామ కంటాల్లో కూడా ఈ నివాసయోగ్య స్థలాల యొక్క ధరలు పడిపోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామని. నేను అంటే గ్రామ కంటాలకేమో 1.4 ఎఫ్ఎస్ఐ మీరు ఆ రోజు విధానంగా ప్రకటించారు, ఖాళీ భూముల్లోనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడేది, బిల్డర్లకు ఉపయోగపడే భూముల్లోనేమో మీరు 2.4 ప్రకటించారు ఎఫ్ఎస్ఐ. అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఎవరికైతే పూర్వీకుల నుంచి వచ్చిన 300-400 గజాల స్థలాల్లో నివాసం ఉంటున్నారో, ఎటువంటి వ్యవసాయ క్షేత్రం లేకుండా వ్యవసాయ భూములు లేకోకుండా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ నివాస స్థలాలకి ధరలు పడిపోయేటట్లు చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి ఈ ఎల్లో పత్రికలు నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను అంతేకాకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం యొక్క విధానం ఏమిటంటే పూలింగ్కి ఇచ్చిన ఎకరానికి 1450 గజాలు ఇవ్వటం జరిగింది రైతుకి. 4 కోట్లు ఎకరం ధర పలికిన 4 కోట్ల రూపాయలు ఎకరం ధర పలికిన ఉండవల్లిలోనూ 1450 గజాలు ఇచ్చారు. అదేవిధంగా నేలపాడు ఎక్కడైతే 10 లక్షల రూపాయలు ఎకరం ధర ఉందో అక్కడ కూడా 1450 గజాలు ఇచ్చారు. మరి ఈ కోట్ల రూపాయలు ధర ఉన్న భూముల్లో కొనాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఎక్కడైతే తక్కువకి ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఆ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్నారంటే ఈ మంగళగిరి నియోజకవర్గంలోని 10 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ కుదేలైపోయినట్లు, స్థిరాస్తి ధరలు కుదేలైపోయిన విషయం పాతాలను పడిపోయినటానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లాగా కనపడలేదా అని చెప్పేసి నేను ఈ ఎల్లో పత్రికలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా ఇప్పుడు ఏదో ఇల్లు గుల్లా అని చెప్పేసి ఒకటి రాశారు ఒక పత్రికలో. నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో అయినా సరే అనేక పెద్ద పెద్ద భవన సముదాయాలు ప్రారంభించారు. ఆ భవన సముదాయాల్లో ఆయనకు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ మేరకు అపార్ట్మెంట్స్ అమ్మగలిగారో ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా ఈ బిల్డర్స్కి సంబంధించిన అసోసియేషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక అపార్ట్మెంట్కి కూడా అడ్వాన్స్ రాలేదు అని చెప్పేసి. రామకృష్ణ వెంజులా కానివ్వండి, లేదు ఇక్కడ మురళీమోహన్ గారు నిర్మిస్తున్న పెద్ద గృహ సముదాయం కానివ్వండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రియల్ ఎస్టేట్ భూమి ఉన్నట్లయితే ఎందుకు కనీసం అడ్వాన్సులు కూడా సేకరించలేదు, ప్రజలు కట్టలేదో ఒకసారి ఈ ఎల్లో పత్రికలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమం ఏదైతే ఉందో నో డౌట్ కొంతమందికి రైతులకి కొంత బాధ కలిగిన మాట వాస్తవం. వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం గౌరవించాల్సిందే. వైసీపీ వాళ్ళు చేసిన త్యాగాన్ని గౌరవిస్తుంది. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికంటే కూడా
మేలుగా చేయటానికి విధానాన్ని ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వాళ్ళ బాధను గుర్తిస్తూ ఈరోజు ఆ ఉద్యమాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నడుపుతూ ఉన్నారు, ఎందుకంటే చంద్రబాబు గారు పక్కన కనపడతా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఆ ప్రాంతాల్లో నిర్మాణం చేయలేదు? వాళ్ళంతా కూడా విజయవాడ గుంటూరులోనే అపార్ట్మెంట్స్ కట్టారు తప్పితే ఎందుకు ఆ ప్రాంతాల్లో నిర్మాణం చేయలేదు? ఒకసారి వాళ్ళే సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. నేను అంతేకాకుండా ఈ ఎల్లో పత్రికలకి అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఒక వరల్డ్ క్లాస్ సిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకున్నారు గ్రాఫిక్స్ ద్వారా, లేదా ప్రపంచ టూర్లో ప్రచారం ద్వారా చెప్పుకున్నారో, కనీసం ఎక్కడైనా ఒక డ్రైనేజీ అయినా పూర్తి చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. కనీసం ఒక రోడ్ను కూడా పూర్తి చేయలేని దుస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు కూడా క్యాపిటల్లో. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పేసి అమరావతి ప్రాంతంలో మరి ఎల్లో పత్రికలు భావిస్తున్నాయో ఒకసారి సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంతకంటే ఘోరం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించినా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాంట్రాక్టర్ల గురించే ఆలోచిస్తాడంటానికి ఒక చిన్న ఉదాహరణ. ఈ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా సాగాలి, తన వర్గ వ్యాపారస్తులు, తన పార్టీని కొమ్ము కాసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాళ్ళకి అధిక లాభాలు రావాలనే ఉద్దేశంతో కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు 60-70% భూముల్ని రకరకాల జోనింగ్ నిబంధనలు విధించి అక్కడ ఎటువంటి గృహ సముదాయాలు రాకోకుండా, ఎటువంటి పరిశ్రమలు రాకోకుండా, ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ కానీ లేఅవుట్లు కానీ రాకోకుండా నిబంధనలు విధించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆ నిబంధనల మూలంగా ఆ పత్రికలు రాశారు కానూరు, పెనమలూరు ఇవన్నీ కూడా, అది నా నియోజకవర్గమే. నా నియోజకవర్గంలో రైతులు క్షోభ, వాళ్ళు పడ్డ బాధ ఒకసారి ఆ ప్రాంతాలకు వచ్చి కనుక రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలిస్తే అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాకముందు 1-2 కోట్ల రూపాయలు పలికిన ఎకరం భూమి ఈ జోనింగ్ నిబంధనల మూలంగా, చంద్రబాబు నాయుడు గారు స్వార్థంతో విధించిన ఈ జోనింగ్ నిబంధనల మూలంగా 50-40 లక్షలకి పడిపోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్ర మూలంగా, స్వార్థం మూలంగా ఈరోజు అంటున్నారు, ఈ పత్రికలు రాస్తున్నారు ఎవరో కొంతమంది వ్యాపారస్తులు నష్టపోతున్నారని చెప్పేసి. ఆ రోజు తన పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం, నూజివీడులో క్యాపిటల్ వస్తుంది, ఆగిరిపల్లిలో క్యాపిటల్ వస్తుందని చెప్పి ప్రకటనలు చేసినప్పుడు, వార్తలు వచ్చినప్పుడు పేదవాళ్ళు 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీలకి అప్పులు చేసుకుని ఏదో కొంత లాభం సాధించవచ్చని చెప్పేసి ఎకరాలు కొంటే ఈరోజు ఇక్కడ అడ్వాన్స్ తిరిగి ఇమ్మంటున్నారేమో. అక్కడ పేదవాళ్ళు ఎవరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు కూడా అక్కడ కొనలా, ఎక్కువగా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అడ్వాన్సులు కోల్పోయారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి వాస్తవాలు మాత్రం ఈ పచ్చపత్రికలకి కనబడతలా. ఈరోజు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి, శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, కర్నూలు కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ 3 రాజధానుల మూలంగా మాకు అభివృద్ధి జరిగిద్ది, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందంటున్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అంటే కేవలం ఈ 19 గ్రామాల్లో జరిగిన నష్టమే రాష్ట్రానికి జరుగుతున్న నష్టంగా ప్రతిబింబించేట్లయితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, కర్నూలు కానీ, అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందని చెప్పేసి పెరిగినాయి అని చెప్పేసి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. మరి వాటిని కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి మనం చేస్తానండి. తప్పకుండా అమరావతిలో కూడా
మరి రైతులకి మంచి ప్యాకేజ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు స్వార్థంతో విధించిన నిబంధనలు, జోనింగ్ నిబంధనలు కూడా సరళీకృతం చేస్తారని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. దాని మూలంగా ప్రత్యేకంగా పెనమలూరు, ఈ కృష్ణా జిల్లాలో ఉన్న మండలాలు, అధిక మండలాల్లో ఈ జోన్ నిబంధనలు కనుక సరళించినట్లయితే మరి మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి అక్కడ వస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కూడా తెలుసుకున్నాను నేను. ఎందుకంటే ఈ వార్త వచ్చిన తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ మన బిల్డర్స్తో నేను మాట్లాడటం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేసి మరి ఎన్టీ రామారావు గారి పేరుతో పెట్టుకున్న ఒక బిల్డర్తో నేను మాట్లాడటం జరిగింది. మార్చి 2018 నుంచి జూలై ఆగస్టు 2019 వరకు నేను రెండే ఫ్లాట్స్ అమ్మాను. ఇది ఆధారంతో సహా, రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ 5 నెలల్లో, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 5 నెలల్లో నేను 11 అపార్ట్మెంట్స్ అమ్మానని చెప్పేసి ఆ బిల్డర్ చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. అది నా కాన్స్టిట్యున్సీలోనే ఉన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను కొంత ఇది రియల్ ఎస్టేటు పడిపోవటానికి ఈరోజు కారణం కాదు, 2-3 సంవత్సరాల నుంచి జిఎస్టీ మూలంగా కానివ్వండి, లేదు డిమానిటేషన్ మూలంగా కానివ్వండి, లేదు ఇక్కడ స్వతహాగా ఉన్న అత్యధిక ధరల మూలంగా కానివ్వండి, కొంత రియల్ ఎస్టేటు ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ సంవత్సరం వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి, పంటలు కూడా బాగా పండి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, మరి కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండినాయి. ఎప్పుడైతే రైతు చేతిలో కొంచెం డబ్బులు ఉంటాయో ఆ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా వ్యవసాయ రంగం కుదేలైపోయిన విషయం మన దగ్గర కూడా తెలుసు. మరి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, కాబట్టి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని చెప్పేసి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి దీని అంతటికీ కారణం బహుశా చంద్రబాబు నాయుడు గారు కూరుకుపోయిన ఈ కాంట్రాక్టుల వ్యవహారం ఏదైతే బురద ఏదైతే ఉందో దాని నుంచి బయటపడేయటానికి ఈ పత్రికలు ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతూ ఉంది ఆ వార్త, ఆ కథనాలు చదివితే. నేను ఈ సందర్భంగా ఒకటే చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. ఒక ముఖ్యమంత్రి గారి పిఏ అంటే నాకు తెలిసి ఆ పిఏ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వచ్చే ఫైల్స్ మూమెంట్స్ కానివ్వండి, లేతే అనేక వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వివిధ డిపార్ట్మెంట్లు ఇచ్చే సమాచారాన్ని క్రోడీకరించి ముఖ్యమంత్రి గారికి నోట్లు పెట్టడం కానీ చేస్తారు నాకు తెలిసి. అంతేకాని ఏ ముఖ్యమంత్రి పిఏ కూడా కాంట్రాక్టులకు సంబంధించిన డబ్బు లావాదేవీల గురించి ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారని నేను మాత్రం భావించట్లేదు. నేనే కాదు, ఎవరు కూడా, బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా ముఖ్యమంత్రి గారి పిఏ ఆ రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టర్ల లావాదేవీలకు సంబంధించి డైరీ మెయింటైన్ చేస్తాడని చెప్పేసి ఎవరు కూడా భావించరు. ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇటువంటి కథనాలను ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కేవలం ఒక చిన్న పిఏ, ఇంకా సెక్రటరీస్ చాలామంది ఉంటారు, అదేవిధంగా ఆయనకి సంబంధించిన అసోసియేట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ ఇల్లు రైట్ చేసినట్లయితే కేవలం కాంట్రాక్టులకు సంబంధించే ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్ రైట్ చేయటం కొంత వార్తలు వచ్చినాయి. ఒకవేళ విద్యుత్ రంగాన్ని, అంటే సోలార్ పవర్స్ ఇచ్చారు ప్రైవేట్లో, అదేవిధంగా విండ్ పవర్స్ ఇచ్చారు, విండ్ పవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా చూస్తే, ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని ధరల్ని ఈ ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్స్కి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఐటీ ఈ మన సెంట్రల్ సంస్థలు కనుక పరిశీలించినట్లయితే ఇవి 200,000 కోట్లకు వెళ్తాయో కూడా ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఈరోజు స్పష్టం చేయాలి. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మాజీ పిఏ అని. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన తర్వాత ఆయన పర్సనల్ స్టాఫ్ వారు వారి పేరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళకోకుండా అక్కడే ఉంటారండి. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి జిఏడి డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటి నుంచి కూడా పిఏగా ఉన్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను.
ఈరోజు అర్థమవుతా ఉంది 2000 కోట్ల లావాదేవీలు చూస్తే ఎందుకు సోమవారం పోలవారం ఎందుకు ప్రచారం చేశారో కూడా నాకు ఈరోజు అందరికి అర్థమవుతా ఉంది. ప్రతి సోమవారం వెళ్ళి ఏదో శనివారం మనం బిల్డర్స్ అందరూ కూడా మేస్త్రికి పేమెంట్ సెటిల్ చేస్తారు, లేబర్కి మేస్త్రికి పేమెంట్ సెటిల్ చేస్తారు. ఆయన బహుశా సోమవారాన్ని ఈ సబ్ కాంట్రాక్టర్ పేమెంట్ సెటిల్మెంట్ డేగా పెట్టుకుని ఉంటాడు ఆయన, ఆయన సారథ్యంలో ఆయన సమక్షంలో జరగాలని చెప్పేసి. సో అంత బురదలో కూరిగిపోయి ఈరోజు తెలుగుదేశం సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తారండి. ఈ అమరావతిని ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుగా భావించాడు తప్పితే, అన్యాయంగా చీల్చబడిన ఆంధ్రప్రదేశ్ని ఒక కల్పతరువులాగా భావించాడు తప్పితే, అన్యాయంగా చీల్చబడిన ఆంధ్రప్రదేశ్ని బరువు బాధ్యతలు నా నెత్తి మీద పెట్టారు, నా భుజస్కంధాల మీద పెట్టారు, దీన్ని అత్యంత బాధ్యతతో మనం అభివృద్ధి చేయాలని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు భావించలేదని చెప్పేసి మనం చేస్తామని. కేవలం స్వార్థంతో ఏ విధంగా ఈ అవకాశాలు చెప్తూ ఉంటాడు, ఎటువంటి ఏదో వస్తే దాన్ని అవకాశాలుగా మలుచుకోవాలని, ఏమంటారు ఏదో వస్తే సంక్షోభాలు వస్తే అవకాశంగా మలుచుకోవాలని చెప్తాడు. ఈ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సంక్షోభాన్ని ఆయన సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఆయన అవకాశంగా తీసుకున్నారు తప్పితే, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడు చేయాలని చెప్పేసి మనం చేస్తాను చెప్తూ ఉంటాడు. ఆయన ఏదో 10 లక్షల కోట్ల రూపాయలు విలువ అమరావతి అని చెప్పేసి, 100 కోట్ల విలువ అమరావతికి ఉందో తెలియదు కానీ బహుశా ఆయన 5000-6000 ఎకరాలు ఏదైతే బినామీల ద్వారా కొనిపించాడో 5000 × 10 కోట్లు వేసుకుని నా 50000 కోట్లు పోయినాయి అని చెప్పేసి బాధతో ఈరోజు అమరావతిలో ఉద్యమం చేస్తానని చెప్పేసి ఎంత దిగజారిపోయాడంటే స్థానిక ఒక సర్పంచ్ స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మనం చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చపత్రికలు కేవలం వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయటానికి, ఆయన ప్రతిష్టని నిర్చార్చడానికి ఏదో జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఇటువంటి కథనాలు రాస్తున్నాయి. దయచేసి వాస్తవాలు తెలియజేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఏదండి వాళ్ళకి చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని, వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అటాక్ చేసే అవకాశం ఏ కోసమే కూడా లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ఎన్నికల్లో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన మాటలని అమలు చేశారా లేదా అనే దాని మీదే ప్రతిపక్షం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తానికి ఏమీ లేదు, ఎందుకంటే 80% హామీలు అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రాజకీయం చేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్రంతో తన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కానీ, తన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ తప్పకోకుండా ప్రధానమంత్రిని లేదా కేంద్ర మంత్రుల్ని కలిసి తప్పకుండా, ఎందుకంటే బడ్జెట్ సెషన్ కూడా జరుగుతూ ఉంది, రేపు 2 మార్చి నుంచి లేకపోతే 2 ఏప్రిల్ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ కూడా ఉన్నట్టున్నాయి. కాబట్టి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, మన రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ విషయాల్ని పరిశీలించాలి అని ఆయన కలిస్తే వీళ్ళకి దిగజారి మాట్లాడుతున్న విషయం తప్పితే దాంట్లో ఏమీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.